నమస్కారం సుభాషిణి గారు. ఏంటి మేడం, గూగుల్లో జగన్ అని టైప్ చేయగానే విష్ణుమూర్తి ఫోటోలు వస్తున్నాయంట, ట్రై చేశారా? నేనైతే చేరాను, నాకు అవసరం లేదు. యాక్చువల్గా జగన్ అని ఓకే టైప్ చేయాల్సిన ఆవశ్యకత మాకైతే లేదు. కాకపోతే జగన్ అని టైప్ ఓకే. చేస్తే 420 అని టైప్ చేస్తే ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోలు వస్తాయి, కానీ జగన్ అని టైప్ చేస్తే ఓకే జగన్నాథుడి ఫోటోలు వస్తాయని వీళ్ళ ఫీలింగ్. ఏదో అక్కడతోనే ఆపారు. ఓకే. జగన్ అని టైప్ చేస్తే మా అమ్మ మా నాన్న ఫోటోలు కూడా వచ్చాయని అనలేదు ఎట్లాగో. అదొకటి సంతోషం. ఓకే ఓకే పిచ్చి మేడం, పిలుచుకి వెళ్ళిపోతే ఇలాగే ఉంటదన్నమాట. ఓకే మేడం. ఇంకొకటి మేడం, గత కొన్ని రోజులుగా చూసుకుంటే ఏదైతే మన కిరణ్ రాయల్ గారి మీద, అంటే ఎవరైతే ప్రతిపక్షాల నుంచి ఒక వాయిస్ వినిపిస్తే ఏదో విధంగా వాళ్ళ మీద బురద జల్లాలి అనే ప్రయత్నం అనుకోవచ్చా, కిరణ్ రాయల్ గారి మీద ఏదైతే ఆరోపణలు మరి నీచంగా ఆడవాళ్ళ తరపున చేస్తూ ఆడవాళ్ళని తీసుకొచ్చి వాళ్ళని మధ్య ఇది చేశారు, దీని గురించి మీరేం మాట్లాడతారు మేడం? వైసీపీ అంటేనే మహిళల్ని అడ్డం పెట్టుకుని రాజకీయం చేస్తున్నారు అని అందరికీ ప్రజల్లో బాగా తెలుసు. ప్రజలకి ముఖ్యంగా ఇప్పుడున్నటువంటి ఈ వైసీపీ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా చేసే పని ఏంటంటే, వాళ్ళు కొందరు పెయిడ్ ఆర్టిస్టులను తీసుకొచ్చి, ఎవరు పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి మీరు గమనిస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఇటు పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడతారు, మంత్రులు ఎవరైనా వచ్చి మాట్లాడితే, ఇప్పుడు మా పార్టీ వాళ్ళు ఎవరైనా మాట్లాడితే మంత్రులు వచ్చి మాట్లాడతారు, కళ్యాణ్ గారి మీద మాట్లాడతారు. సో మంత్రులు కూడా ఏ మాటలు మాట్లాడతారంటే ఆయన జీవితంలో లేని ఆడవాళ్ళ గురించే మాట్లాడతారు. ఎక్కడికి పోయినా వీళ్ళు మళ్ళీ లాస్ట్కి వచ్చేది మాత్రం ఆయన జీవితంలో లేని ఆడవాళ్ళని తీసుకొస్తే ఆయనని మానసికంగా ఇబ్బంది పెట్టేసేసి, ఆయన్ని అసలు ఏ ప్రజారాజ్యం పార్టీ ఏ విధంగా చేసేసారో ఆ విధంగా చేయాలి అనే భ్రమలో ఉన్నారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తి ఎలాంటి వాడు, అర్జునుడు కాబట్టి వీళ్ళ వీళ్ళ ఆటలు ఆయన ముందర సాగవు. ఖచ్చితంగా ఆయన తిప్పి కొట్టే ప్రయత్నమే చేస్తాడు, అసలు కేర్ కూడా చేయడు, ఆయన వినిపించుకోడు ఇలాంటి మాటలు. ఆయన ఇంకా హుందాగా అవన్నీ పట్టించుకోదండి, రాజకీయంగా ఇలాంటివన్నీ కామన్ గా ఉంటాయి అని మమ్మల్ని అరుస్తాడు తప్ప, అటుపక్క పార్టీ వాళ్ళు వాళ్ళ వాళ్ళ స్థాయి తగ్గించుకొని వాళ్ళు మాట్లాడినా మనం మాట్లాడకూడదు అంటారు. ఇంకోటి కిరణ్ రాయల్ గారి గురించి వస్తే సేమ్ అదే యాజ్ ఇట్ ఈస్ గా ఇక్కడ కూడా అదే, ఏదైతే వాళ్ళు అప్లై ముందు చేశారు, నుంచి అదే వస్తున్న ఒక అప్లై చేశారు, స్ట్రాటజీ అదే అప్లై చేశారు అదే ఇక్కడ కూడా. స్ట్రాటజీ ఏంటంటే అప్లై చేశారు ఇక్కడ కూడా. ఇంకా అదే ఇక్కడ కూడా ఏంటంటే ఇక్కడ ఉన్న లోకల్ నాయకులు, అది కూడా ముఖ్యంగా మన ఎవరైతే పార్టీలోంచి వెళ్ళిపోతారో వాళ్ళని వీళ్ళు తీసుకుంటున్నారనమాట. వాళ్ళకు డబ్బు డబ్బు ఆశ చూపించడం, ఎందుకంటే ఇక్కడ వాళ్ళకి విలువ లేదను వాళ్ళు ఫీల్ అయిపోతారు. పవన్ కళ్యాణ్ గారు, నేను ఆకేపాటి సుభాష్ని నత్తి, నేను ఒక నా అసలు పార్టీలో నాకు అసలు రాజకీయ అనుభవం లేకపోయినా ఈరోజు రాష్ట్ర కార్యదర్శిగా ఇచ్చారు. అలాగ ఇచ్చిందంత సంతృప్తి పడే వ్యక్తులు కొందరు ఉంటాం, మాలాంటి వాళ్ళు సంతృప్తి చెందకుండా ఇంకా ఆశ అనమాట. ఎప్పుడు పవన్ కళ్యాణ్ గారి దగ్గరే అంటిపెట్టుకొని ఉండాలా, ఆ పవన్ కళ్యాణ్ గారు నాతో డైరెక్ట్ గా మాట్లాడాలా, నేను జెండా పట్టుకున్నా కదా, నేను జెండా మోసేశాను కదా, ఇది పవన్ కళ్యాణ్ గారు నన్ను గుర్తించరా, ఇలాంటివి చిన్న మనస్తత్వాలు ఉండే వాళ్ళందరూ పార్టీలోంచి వాళ్ళే వెళ్ళిపోతారు. అంటే పార్టీలు ఎప్పుడు రాజకీయాల్లో చెప్తుంటారు ఆత్మహత్యలు ఉంటాయి హత్యలు ఉండవని, వాళ్ళకై వాళ్ళే ఆత్మహత్యలు చేసుకుంటా ఉంటారు. ఏంటంటే ఇంకా మనం ఈ పార్టీలో వద్దు, ఇంకో పార్టీలోకి వెళ్తే ఏమైనా మనకు లాభాలు దొరుకుతాయేమో. అట్లాంటి టైంలోనే ఈ వైసీపీ వాళ్ళు కూడా వీళ్ళని అందరినీ ఎవరైతే పార్టీకి ఎవరైతే విముఖతగా ఉన్నారో వాళ్ళందరినీ గ్యాదర్ చేసుకొని వీళ్ళ మీద వాళ్ళతో ప్రెస్ మీట్లు పెట్టించి పార్టీ వాళ్ళని తిడితే అవి నమ్ముతారు, ప్రజలు ఏదో పార్టీలో జరుగుతుంది, ఓహో జనసేన పార్టీలో ఏదో జరుగుతుంది అని ఫీల్ అవ్వ నమ్ముతారు అని వీళ్ళు భ్రమపడుతున్నారు తప్ప, ఇక్కడ వీళ్ళు డబ్బు కాశపడే వేరే పార్టీల్లోకి వెళ్తున్నారు, వాళ్ళ పార్టీలో ఆ డబ్బుల కోసమే వాళ్ళు బతుకుతున్నారు. అలాంటి వాళ్ళైతే నిజాయితీ పరులు అయితే ఇక్కడే ఉండేవాళ్ళు, పదవుల కోసం ఆశ లేని వాళ్ళైతే, డబ్బుల కోసం ఆశ లేని వాళ్ళైతే నిజంగా ఈ పార్టీలో ఉండి పవన్ కళ్యాణ్ గారికి ప్రచారం చేస్తే, పవన్ కళ్యాణ్ గారిని క్వశ్చన్ చేస్తే వాళ్ళకి నేను కూడా మద్దతు తెలుపుతాను. వాళ్ళు పక్క పార్టీలోకి వెళ్ళి పవన్ కళ్యాణ్ గారిని అడిగే వాళ్ళకు అధికారం లేదు, అట్ ది సేమ్ టైం మా జనసేన కార్యకర్తను కూడా వాళ్ళు ప్రశ్నించే అధికారం వాళ్ళకి లేదని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళం మేము ఈరోజు నడుం బిగించి పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు సిద్ధాంతాలు ప్రజల్లోకి తీసుకెళ్లడమే మా ముఖ్య ఉద్దేశం. అదే కోవలో కిరణ్ రాయల్ అనే వ్యక్తి కూడా ఈ పార్టీ పెట్టక ముందు నుంచి ఆ కుటుంబాన్ని నమ్మిన వ్యక్తులు వీళ్ళంతా, ఆ కుటుంబాన్ని నమ్ముకొని ఆయన వాళ్ళ కోసమే నిలబడినటువంటి వ్యక్తులు కాబట్టి అది ఆయన నచ్చి అటువంటి వ్యక్తులకు మేము ఇన్ఛార్జ్కి ఇవ్వాలని తిరుపతి రాష్ట్రంలోనే తిరుపతి ఇన్ఛార్జ్ అంటే ఏమన్నా చాలా గొప్ప విషయం అన్నది, అటువంటిది కిరణ్ రాయలకి ఇచ్చి ఆయన ఆయన వర్క్ చేస్తున్నాడు పార్టీకి, సో ఆ ఇన్ఛార్జ్ ఇచ్చారు, వర్క్ తిరుగుతున్నారు పార్టీ కోసం తిరుగుతున్నాడు పని చేస్తున్నాడు, ఆయన ఎలా భయపడిచ్చాలి, ఆయన మీద ఎలాంటి కుట్ర చేయాలి. ఇప్పుడు ఒక ప్రెస్ మీట్ కూడా పెట్టి వస్తున్నాను ఇంటికి,
ఏంటంటే మాకు తెలిసిన సమాచారం ఏంటంటే ఒక పెద్ద ఆఫీసరు ఇక్కడున్న లోకల్ ఎమ్మెల్యే మా పార్టీలోంచి వెళ్ళిపోయినటువంటి ఒక వ్యక్తితో కలిసి కిరణ్ రాయలు బయటికి రాకూడదు, మా పార్టీలో ఉండే వెళ్ళిపోయిన వ్యక్తి ఏంటంటే ఆయన మాట్లాడిన రికార్డింగ్స్ బయటకు వచ్చేసాయి. మేము వెంటనే ఇప్పుడు కిరణ్ రాయలు అది దాని గురించి మాట్లాడేట ప్రెస్ మీట్ లో మేము ఒకటే అడుగుతున్నాం, ఆడవాళ్ళని అడ్డం పెట్టుకుని దాంట్లో కూడా ఎంత క్లియర్ గా రికార్డింగ్ లో మాట్లాడుతున్నానంటే ఒక ఆవిడ్ని తీసుకొని వస్తున్నాము అయిపోయింది కిరణ్ రాయలు, ఇంక అయిపోయింది కిరణ్ రాయల లైఫ్ మేము స్పాయిల్ చేయబోతున్నాము అని ఆ వ్యక్తే మాట్లాడుతున్నాడు. ఎవరి దగ్గర ఉంటున్నాడు ఇప్పుడు ప్రజెంట్ ఎమ్మెల్యే దగ్గర ఉంటున్నాడు. నువ్వు ఇప్పుడు ఆయనకు తెలిసి చేస్తున్నారా తెలియక చేస్తున్నారా అనేది మాకు కూడా తెలియదు, అందుకే ప్రెస్ మీట్ పెడితే వాళ్ళకి తెలిస్తే వాళ్ళు వాళ్ళు ఏం నిర్ణయాలు తీసుకుంటారో, ఎవరిని పెయిడ్ ఆర్టిస్టులను తీసుకొస్తామంటున్నారు, వాళ్ళ జీవితాల మీద దెబ్బ కొడతామంటున్నారు, ఇవన్నీ మాట్లాడుతుంటే ఎంత అసహ్యం ఉంది సార్. నేను ఒక మహిళగా పార్టీకి వచ్చి పనిచేస్తున్నాను, నాకే ఒక నంబర్ నుంచి నాకు డైరెక్ట్గా కొన్ని అసభ్యకరమైన ఫొటోస్ పెట్టి నాకే పంపించారు. ఎవరివి? నేనెవరివైతే నా ఇంట్లో నా కొడుకు కోడలు నా నా పిల్లలు వాళ్ళ ఫోటోలు పెట్టుకుంటే అవి మార్కింగ్లు చేసి నాకే పంపిస్తే నేను దాన్ని సైబర్ క్రైమ్లో ఫైల్ చేస్తున్నాను. ఇంతవరకు దాని మీద ఒక్క అటెండ్ ఒక్కటి నాకు ఇవ్వలేదు, ఆన్సర్ ఇవ్వలేదు వాళ్ళు. 2 నెలలు అవుతోంది. ఇలాంటివి జనసేన వాళ్ళ మీద జరిగితే వాళ్ళు యాక్షన్ తీసుకోరు. అదే నేను పోయి ప్రెస్ మీట్ పెడితే నా మీద 307 పెడతారు, నన్ను అరెస్ట్ చేస్తారు, నన్ను రిమాండ్ పంపించాలని, కానిస్టేబుల్ మీద పెట్రోల్ పోసిందని అని ఫేక్ అన్ని పెడతారు సెక్షన్స్. ఎంత దిగజారిపోయారంటే వాళ్ళు ఎదగడం కోసము వేరే వాళ్ళ మీద బుడద చల్లి గుడ్డ కాల్చి మొహాన్ని వేసేస్తే వాళ్ళు తుడుచుకుంటారు. మనకు ప్రాబ్లం లేదు, మన పని ఏంటి, మనం వాళ్ళ మొహాలు నల్లరి చేసేయాల. కాన్సెప్ట్ వాళ్ళకి ఇదే, ఇంకా వేరే ఏం లేదు. సో మా పార్టీలో జనసేన పార్టీలో అధినాయకుడి దగ్గర నుంచి కార్యకర్త వరకు మేమందరం ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాము, కానీ మేము ఎవ్వరం భయపడట్లేదు. మేము జనసేన పార్టీ కోసం, ప్రజల కోసం, ప్రజల కోసం ఎప్పుడంటే అప్పుడు ఎక్కడికంటే అక్కడికి ఇప్పటికి కూడా రావడానికి సిద్ధంగా ఉన్నాము, మేము వస్తామని తెలియజేస్తున్నాం.